అమరావతి జిల్లా వ్యాప్తంగా మేము పట్టుకొచ్చినటువంటి 8 విష సర్పాలు, అందులో 6 నాగుపాములు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 తర్వాత ఇక్కడ ఒకటి, ఈ 6 నాగుపాములు అండి. తర్వాత మనకు రేర్గా కనబడేటువంటి కామన్ క్రైట్, అంటే ఇంగ్లీష్లో కామన్ క్రైట్ అంటారు, తెలుగులో వచ్చేసి కట్ల పాములు అంటారు. ఇవి కూడా చాలా విషపూరితమైనటువంటి సర్పాలు. ఇవి చూస్తున్నారు కదా, ఇవి చాలా రేర్గా కనబడుతుంటాయి, మనకు ఎక్కువగా ఎక్కడ కనబడవు. ఇవి కూడా ఆల్మోస్ట్ నైట్ టైంలోనే సంచరిస్తూ ఉంటాయి, ఎందుకంటే చీకటిగా ఉంటాయి కాబట్టి పాము కూడా మనకు కనబడదు. కాబట్టి వనపర్తి జిల్లా ప్రజలు, మరియు మిగతా జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ కామన్ క్రైట్ కలిస్తే చాలా ప్రమాదం, నాగుపాము కంటే 7 రెట్లు ఎక్కువ విషప్రభావం కలిగి ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నాటి వైద్యానికి వెళ్ళొద్దండి. దయచేసి మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఏ పాము కరిచినా కూడా మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి ఆసుపత్రికి ఇట్లా మీరు త్వరగా చేరుకున్నట్లయితే మీకు ప్రాణానికి ఎలాంటి ముప్పు ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తున్నాను. వీటితో పాటు మనకు సహజంగా కనిపించేటంటే ఎక్కువగా రైతులకు మేలు చేసేటువంటి సర్పాలు కూడా ఉన్నాయి, దాని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి వచ్చేసి నీరు కట్టాలండి, ఎందుకంటే వ్యవసాయ పొలాల్లో ఎక్కువ కప్పలు ఎలకలు ఉంటాయి, ఆ కప్పలను ఎలకలను అవి తిని జీవిస్తూ ఇట్లా రైతులకు కూడా మేలు చేసేటువంటి సర్పాలు. ఇవన్నీ కూడా మీరు అందరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు నీరు కట్ట. ఇది రెండు తలల పాము అంటారు చాలా మటుకు, దీని పేరైతే ఇంగ్లీష్లో వచ్చేసి రెడ్ శాండ్ బోయ అంటారు, తెలుగులో వచ్చేసి రెండు తలల పాము అంటుంటారు. ఇది కూడా మనకు ఎలాంటి విషయం లేనటువంటి సర్పము. ఇది ఎక్కువగా అయితే వ్యవసాయ పొలాలలోనే ఉంటుంది. ఇది ఎలకలను మాత్రం తింటుంది, బాగా ఎలకలను తిని జీవిస్తుంది. ఇది ఇది కూడా ఎలాంటి విషయం లేనటువంటి సర్పము చూడండి, ఎందుకంటే పాముల వల్ల పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుందో రైతులకు కూడా అంతే మేలు జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా పాములను చంపొద్దండి, నాకు సమాచారం ఇవ్వండి. నా నెంబర్ కూడా చెప్తాను మీకు, 9985455526. దీంతోపాటు మనకి ఇంకొక ఇప్పుడు ఆల్రెడీ నవరాత్రులు అంటే 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. కాబట్టి మాకు సాయుధ పూజ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మౌనపర్తి జిల్లా ప్రజల తరఫున, మా తరఫున కూడా మా గౌరవ ఎస్పీ గారికి, శ్రీమతి అపూర్వరావు ఐపీఎస్ గారికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా వారి కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తి అమ్మవారిని కోరుతూ ఉన్నాను. అన్ని ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుతూ, ఇప్పుడు ఇది మనం తీసుకొచ్చినటువంటి ఈ సురక్షితమైన అడవి ప్రాంతం, ఇది కూడా మనకి ఇక్కడ ఉండేటువంటి గౌరవ డిఎఫ్ఓ రామకృష్ణ సార్ సూచన మేరకు మనం ఈ ప్రాంతంలో కూడా ఈ పాములను కూడా వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గౌరవ మంత్రివర్యులు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఇక్కడ ఉండేటువంటి ఎన్నో జీవరాశులకు కూడా వాటర్ సోర్సెస్ కల్పించడం జరిగింది. కంచరనుకుంట అనే ప్రాంతం ఇది, ఇక్కడ వేరే ప్రాంతం నుంచి పైప్లైన్ ద్వారా కూడా ఈ కుంటకు నీళ్లు నింపడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నెమలీలు, పక్షులు, తర్వాత జింకలు మొదలైనటువంటి అన్ని వన్యప్రాణుల్లో కూడా పుష్కలంగా ఇక్కడ వాతావరణం కల్పించడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సో ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి ఈ పాములను కూడా మనం వదిలేస్తూ ఉన్నాం. మా మిత్ర బృందంతో కలిసి టోనీ, తర్వాత సిద్ధు అండ్ విష్ణు, మిగతా రైతుల సహకారంతో ఓకే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అయితే మనం మొదలు పెడతాం. మనం అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎన్నిట్లో పెడితే పక్క పక్కన అన్ని తెలుసు తెలుసు ఆగుతే మూడు వచ్చారు టోని, మీరు తీసుకోండి, ఇటు నుంచి తీసుకో, నేను 3 వస్తాయి దగ్గరికి వెళ్ళి పాములు పెద్దగా వచ్చేటట్టు, తర్వాత 3 తెస్తాం. పాముల దగ్గర పట్టుకున్న పాములు చూస్తున్నారు కదా, ఈ పాములు అన్నింటిలో కూడా మనం ఈ సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలేస్తున్నాం. ఇది చూడు వెరీ బ్యూటిఫుల్ నిజంగా కూడా కదా, దాంతోపాటు దీనిని కూడా తీసుకుని నేను ఇంకో పాములు కూడా వదిలేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇది చాలా చూస్తున్నారు కదా, మీరు అందరు కూడా ఎగ్జైటింగ్ ఉంది కదా, నేను కూడా నా ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తున్నాను. ఓకే ఇది ఇంకా చాలా పెద్ద ఉంటుంది చూడండి. ఓకే 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 ఇది ఒక అట్ల
వెంటనే ఫోటో తీయండి దీంతో పాటు. తిన కూర్చోండి, తిన కూర్చోండి, కూర్చున్నాయని వీడియో తీసుకోవాలి. నా దగ్గరకు వచ్చి చేసిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీస్తారు. ఇతలకు రావాలి ఏమైనా ఇష్టం లాడికి రావు అడిగేసి. తీయండి, తీసుకో దగ్గరికి వెళ్ళి. పొడుగుది, పొడుగుది ఇట్లా దాన్ని కదలి కాదు, పొడుగు తీయాలి. అవినాశ్ నువ్వురా కొంచెం పొడుగు. మనం చూస్తున్నాం మన దగ్గర ఉన్నటువంటి ఈ ఐదు పాములను కూడా ఇప్పుడు సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న మనం పట్టుకొచ్చినటువంటి రెండు పాములు కూడా అగో, ఇది ఇది మొగపాము అండి, ఎగ్జాక్ట్గా చెప్తున్నాయి. ఇది మొగపాము, తర్వాత ఇది ఆడపాము. ఈ రెండు ఒకే దగ్గర కలుసుకొని ఉన్నాయి. చాలామందికి కూడా అపోహలు ఉన్నాయి, ఏమని జరిపోతూ నావు పాము ఉంటుంది అన్నారు కదా. నావు పాములు, నావు పాములు మాత్రమే ఉంటాయి. నేను నిన్న కూడా చెప్పడం జరిగింది. ఓకే, చూస్తున్నారా మీరు అందరూ, ఫస్ట్ టైం ఇన్ని నావు పాములను ఒకేసారి బంధించడం కానీ మరియు వాటిని రిలీజ్ కొరకు తీసుకురావడం కానీ ఇంత ఎప్పుడు ఇన్ని పాములు అంటే మనకి యాక్చువల్గా ఆరైతే ఒకటైతే వెళ్ళిపోయింది. ఓకే సరేగా మీరు వెళ్తే మన దగ్గర ఉన్నటువంటి ఇంకా రెండు కట్ల పాములు, సో ఇవి ఇవి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఈ కట్ల పాములను కూడా మనం వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాం. చలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓకే, థర్డ్ కోబ్రా స్నేక్ న్యూట్రా అవినాష్. ఓకే ఇవి మన దగ్గర ఉన్నటువంటి కామన్ క్రేట్ అండి, మోస్ట్లీ డేంజర్. ఇవి కూడా మనం ఇప్పుడు వదిలేస్తున్నాం చూడండి. ఇప్పుడు అన్ని పాములు ఓకే అండి. ఇప్పుడు చూసినగా మీరైతే అన్ని పాములను అయితే దాదాపు అంటే ఒక 18 సర్పాలను అయితే మనం వదిలేయడం జరిగింది. అందులో 8 విష సర్పాలు, విషం లేనటువంటి 10 సర్పాలు, మొత్తం 18 కూడా వదిలేయడం జరిగింది. అవైతే హ్యాపీగా బతుకుతాయి, వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే బాగా డీప్ ఫారెస్ట్లోకి వచ్చినాం కాబట్టి. మీరందరూ కూడా సర్పాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా ఏమైనా పాములు కనబడితే వాటిని చంపకుండా నాకు సమాచారం అండి. నా నెంబర్ 9985455256. మీ అందరూ కూడా మా మిత్రుల్లో కూడా థ్యాంక్స్.